నమస్కారం. సికేఎన్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. పొన్నియమ్మన్ ఆలయంలో మహాచండి హోమంతో ప్రారంభమైన దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు. ప్రత్యేక పూజాది కార్యక్రమాలు నిర్వహించిన వంశపారంపర్య ధర్మకర్త సీకే బాబు సతీమణి, డాక్టర్ సీకే లావణ్యబాబు. దసరా ఉత్సవాలకు ముస్తాబవుతున్న కట్టమంచి శ్రీ సిరిడి విశ్వసాయిబాబా ఆలయం, ప్రత్యేక ఏర్పాట్లు గావించిన విశ్వసాయిబాబా చారిటబుల్ ట్రస్ట్. చిత్తూరు నగరంలోని అన్ని అమ్మవారి ఆలయాల్లో ఘనంగా దసరా ఉత్సవాలు ప్రారంభం. విశేష అలంకరణలతో భక్తులకు దర్శనమిస్తున్న ఆది పరాశక్తి. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం. శాస్త్రోక్తంగా అంకురార్పణ కార్యక్రమం. తొలిసారిగా శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి. ఈనాటి వార్తల్లోని వివరాలు. అమ్మల గన్నయమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, జగన్మాత ఆది పరాశక్తి, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం ఆ తల్లి అనుకరించిన అవతారాలు అద్భుతాలు. అశ్వయుజ శుద్ధ పాడ్యము నుంచి నవమి వరకు సాగే అమ్మవారి శరన్నవరాత్రి కళాఖండాలు. ఒక్కో రాత్రి ఒక్కో అవతారంలో ఆ చల్లని తల్లి భక్తులను కటాక్షించే దేవీ నవరాత్రులు ఆదివారం పొన్నియమ్మన్ ఆలయంలో ప్రారంభమయ్యాయి. ఉత్సవాలకు చండీ హోమంతో శాస్త్రోక్తంగా అంకురార్పణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా పొన్నియమ్మన్ ఆలయ వంశపారంపర్య ధర్మకర్త సీకే బాబు సతీమణి, డాక్టర్ సీకే లావణ్యబాబు ప్రత్యేక పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. చెడుపై మంచి సాధించిన రోజు విజయానికి సూచిక. సృష్టికి మూలమైన శ్రీని ఆరాధించే వేడుక అదే దేవి శరన్నవరాత్రులు. ఒకటి కాదు, రెండు రోజులు కాదు, 9 రోజుల పాటు పండగే. ఆశ్వయుజ శుద్ధ పాడ్యము నుంచి నవమి వరకు సాగే దేవి నవరాత్రి మహోత్సవం ఆదివారం ప్రారంభమైంది. దీంతో అమ్మవారి ఆలయాలు, అనుబంధ ఆలయాల్లో నవరాత్రి శోభను సంతరించుకున్నాయి. ఇందులో భాగంగా చిత్తూరు నగరంలోని శ్రీ పొన్నెమ్మ ఆలయంలో నవరాత్రి ఉత్సవాలకు శాస్త్రోక్తకంగా అంకురార్పణ గావించారు ఆలయ వంశపారంపర్య ధర్మకర్త, ప్రజానాయకులు సీకే బాబు సతీమణి, డాక్టర్ సీకే లావణ్యబాబు. నవరాత్రి వేడుకల్లో పాల్గొని ఆగమ శాస్త్రం ప్రకారం పూజాది కార్యక్రమాలు చేశారు. అనంతరం మహాచండీ హోమాన్ని శాస్త్రోక్తకంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు లోకరక్షకిని ప్రసన్నం చేసుకోవడానికి పవిత్ర స్నానాలు ఆచరించి అమ్మవారికి ప్రత్యేక కుంకుమార్చన గావించి పూజలు చేశారు. ఉదయం నుంచి భక్తులచే విశేషంగా పూజలు అందుకున్న పొన్నెమ్మవారు తొలి రోజు ఉదయం పసుపు అలంకారంలో, సాయంత్రం ధనలక్ష్మి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. సిరులనొసగే సౌభాగ్య తల్లి మహాలక్ష్మీదేవి కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి సేవలు ధరించారు. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా పొన్నెమ్మ ఆలయంలో ఏర్పాటు చేసిన విద్యుత్ కాంతులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. తొలి రోజు నవరాత్రి ఉత్సవాలకు వంశపారంపర్య ధర్మకర్త సీకే బాబు సతీమణి, సీకే లావణ్యబాబు, కైలాసగిరిలు ఉభయదారులుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో వెంకటేష్, గుణశేఖర్, ఆర్ముగం, వేమారెడ్డి పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. జగదంబకా
పదం భవన ప్రియ వాస విలాస నివాస రథే శిఖరి శిరోమణి తుంగ హిమాలయ శృంగ నిజాలయ మధ్యగతే మధు మధురే మధు కైతవ భంజని కైటభ భంజని రాసరతే జయ జయ హే మహిషాసుర మర్దిని రమ్య కపర్దిని శైలసుతే ధూమ్రవిలోచన ధూమ్రసికే సమర విశోణిత బీజ సమోద్భవ బీజలతాధిక బీజలతే శివ శివ శుంభ నిశుంభ మహావదర్పిత భూత పిశాచ పదే జయ జయ హే మహిషాసుర మర్దిని రమ్య కపర్దిని శైలసుతే గజ గండ విదారణ చండ పరాక్రమ శౌన మృగాధిపతే నిజ భుజ దండ నిపాతిత చండ నిపాతిత ముండ పటాధిపతే జయ జయ హే మహిషాసుర మర్దిని రమ్య కపర్దిని శైలసుతే కృత ప్రమదాధిపతే దురిత దురీహ దురాశయ దుర్మద దానవ దూత దురంతగతే జయ జయ హే మహిషాసుర మర్దిని రమ్య కపర్దిని శైలసుతే కృతామల శూలకరే దుర్నమితావర దుందుభినాద ముహుర్ముఖరీ కృత దీనకరే జయ జయ హే మహిషాసుర మర్దిని రమ్య కపర్దిని శైలసుతే సురళనాథ తధేయిత ధేయిత తాళ నిమిత్త జలాస్య రథే కపుభామతి వరధోంగత మహాకనక దుర్గా విజయ కనక దుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత మహాకనక దుర్గా విజయ కనక దుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత శివంకరి శుభంకరి
వేదమయ్యి సరస్వతి. ఆయురారోగ్యాలు భోగ భాగ్యములు ప్రసాదించు మహాదుర్గా. శత్రు వినాశిని శక్తి స్వరూపిణి మహిషాసుర మర్దిని విజయకారిణి అభయ రూపిణి శ్రీరాజ రాజేశ్వరి. భక్తులందరికీ కన్నుల పండుగ అమ్మని దర్శనం, దుర్గమ్మని దర్శనం. మహా కనక దుర్గా, విజయ కనక దుర్గా, పరాశక్తి లలిత శివానంద చరిత. మహా కనక దుర్గా, విజయ కనక దుర్గా, పరాశక్తి లలిత. శరన్నవరాత్రి ఉత్సవాలకు సమయం ఆసన్నమైంది. దీంతో గ్రామ పట్టణాల్లో ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించడానికి హైందవ పుణ్యక్షేత్రాలు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు చిత్తూరు నగరంలోని కట్టమంచి శ్రీ శిరిడి విశ్వసాయిబాబా ఆలయం దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలకు ముస్తాబవుతోంది. 9 రోజుల పాటు నేత్రపర్వంగా కొనసాగే బాబావారి శరన్నవరాత్రి ఉత్సవాలకు శ్రీ శిరిడి విశ్వసాయిబాబా చారిటబుల్ ట్రస్ట్ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఇదే విషయాన్ని ట్రస్ట్ చైర్పర్సన్ డాక్టర్ సీకే లావణ్యబాబు సీకే న్యూస్కు వివరించారు. నిత్య కళ్యాణం పచ్చతోరణంలా భక్తులచే పూజలు అందుకుంటున్న కట్టమంచి శ్రీ శిరిడి విశ్వసాయిబాబా ఆలయంలో ఏటా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం అనాదిగా వస్తుంది. ఇందులో భాగంగా ఈ దఫా శరన్నవరాత్రి ఉత్సవాలను అత్యంత వైభవోపేతంగా నిర్వహించడానికి చారిటబుల్ ట్రస్ట్ సంకల్పించింది. ఇందుకోసం కట్టమంచి శ్రీ శిరిడి విశ్వసాయిబాబా ఆలయాన్ని అంగరంగ వైభవంగా ముస్తాబు చేశారు. సోమవారం నుంచి ప్రారంభమయ్యే శరన్నవరాత్రి ఉత్సవాల్లో తొలి రోజు బాబా అమ్మవార్లు మహాలక్ష్మి అలంకరణలో మూషిక వాహనంపై భక్తులకు దర్శనమిస్తారు. అలాగే అక్టోబర్ 1వ తేదీన కాత్యాయని దేవి అలంకారంలో, 2వ తేదీన పార్వతీదేవి, 3వ తేదీన లలితాదేవి, 4వ తేదీన చాముండేశ్వరిదేవి, 5వ తేదీన సరస్వతీదేవి, 6వ తేదీన మహిషాసురమర్దిని, 7న రాజరాజేశ్వరిదేవి, 8న దుర్గాదేవి పవలింపు, 9వ తేదీన విజయదశమి వేడుకలు కన్నుల పండుగలా సాగుతాయని ట్రస్ట్ చైర్పర్సన్ సీకే లావణ్యబాబు పేర్కొన్నారు. బాబావారి ఆలయంలో దేదీప్యమానంగా కొనసాగే దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని బాబా అమ్మవార్ల ఆశీస్సులు పొందాలని లావణ్యబాబు పిలుపునిచ్చారు. అలాగే బాబావారు మహాసమాధి అయిన అక్టోబర్ 15వ తేదీన బాబావారికి ప్రత్యేక పాలాభిషేకం ఉంటుందని పేర్కొన్నారు. ఈ పాలాభిషేకంలో పాల్గొనే భక్తులు కేవలం పాలు మాత్రమే ఉదయం 7 గంటలకు తీసుకురావాలని ఆమె కోరారు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం అనేక అవతారాలెత్తిన బ్రహ్మాండ నాయకి శ్రీ దుర్గామాతదేవి. ఆ తల్లి ధరించిన అన్ని అవతారాలు పరమాద్భుతాలే. దుఃఖాలను పోగొట్టే చల్లని తల్లి, శక్తి స్వరూపిణి కావడంతో ఆ తల్లి అనుకరించిన అవతారాలను శరన్నవరాత్రులుగా జరుపుకోవడం ఆచారంగా మారింది. దసరా ఉత్సవాల పేరుతో యావత్ భారతావని జరుపుకునే నవరాత్రి ఉత్సవాలు ఆదివారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. దీంతో అమ్మవారి ఆలయాల్లో నూతన శోభ సంతరించుకుంది. చిత్తూరు గిరింపేట దుర్గమ్మ ఆలయంలో దేవి శరన్నవరాత్రులు ఘనంగా ప్రారంభమైంది. తొలి రోజు అమ్మవారికి 1000 కలశాలతో ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. అనంతరం అమ్మవారికి దీపధూప నైవేద్యాలు సమర్పించి మంగళహారతులు పట్టారు. అనంతరం అమ్మవారిని పరిమళ భరితమైన అందమైన పుష్పాలతో అందంగా మనోహరంగా అలంకరించారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఉదయం నుంచి విశేషంగా పూజలు అందుకున్న అమ్మవారు మహాలక్ష్మి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. దసరా బ్రహ్మోత్సవాలు, 57వ దసరా బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా ఈరోజు ప్రారంభమవుతుంది. ఉదయం 5 గంటలకు మహాచండీ హోమంతో ప్రారంభమైంది. అదేవిధంగా 8 గంటలకు 1008 జలాభిషేకంతో 12 గంటల వరకు జరిగింది, 11:30 వరకు జరిగింది. ఆ తర్వాత అమ్మవారిని ఇక్కడ మన దుర్గా కాలనీ ఉత్సవాలు ఉత్సవాలు ఉత్సవమూర్తులు తీసుకొచ్చి ఇక్కడికి
ఆశీర్వదం చేస్తాము. ఈరోజు నుండి ఈరోజు సాయంత్రము మహాలక్ష్మి అలంకారము పుష్పరంగంలో అమ్మవారిని గిరిపేట పురోహితుల్లో విహరిస్తాము. కాబట్టి భక్తులందరూ ఈ సేవా కార్యక్రమంలో పాల్గొని దుర్గమ్మదేవి ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాను. చిత్తూరు నగరం కొంగారెడ్డిపల్లిలోని సాయిబాబా ఆలయంలో దసరా ఉత్సవాలు ఘనంగా ప్రారంభమైంది. దసరాను పురస్కరించుకొని తొలి రోజు ఆలయ నిర్వాహకులు బాబావారికి ప్రత్యేక అభిషేకాది పూజా కార్యక్రమాలు నిర్వహించి దుని పూజ గావించారు. అనంతరం బాబావారు సర్వాలంకార భూషితుడై భక్తులకు అభయ ప్రదానం గావించారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు బాబావారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు శ్రీనివాసులు నాయుడు పాల్గొన్నారు. చిత్తూరు నగరం సత్యనారాయణపురంలోని ముత్తుమారేమ్మ ఆలయంలో దేవీ శరన్నవరాత్రులు ఘనంగా ప్రారంభమైంది. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం అవతారాలెత్తిన శ్రీ దుర్గామాత తొలి రోజు విశేషంగా పూజలు అందుకున్నారు. ముందుగా ఆలయ అధికారులు అమ్మవారికి దీపధూప నైవేద్యాలు సమర్పించి మంగళహారతులు పట్టారు. అనంతరం అమ్మవారు పంచవర్ణిక అలంకారంలో భక్తులకు అభయ ప్రదానం చేశారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. చిత్తూరు నగరంలోని కొంగారెడ్డిపల్లి కరుమారెమ్మ ఆలయంలో దేవీ శరన్నవరాత్రులు ఘనంగా ప్రారంభమైంది. తొలి రోజు నిర్వాహకులు అమ్మవారికి పంచామృత అభిషేకం నిర్వహించి దీపధూప నైవేద్యాలు సమర్పించారు. అనంతరం అమ్మవారిని పరిమళ భరితమైన అందమైన పుష్పాలతో రమణీయంగా అలంకరించారు. ఉదయం నుంచే భక్తాదులతో పూజలందుకున్న శక్తి స్వరూపిణి గాయత్రీదేవి అలంకరణలో భక్తులను అనుగ్రహించారు. ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ నిర్వాహకులు భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. తిరుమల కొండపై మహాసంబరం మొదలైంది. బ్రహ్మాండ నాయకుని వార్షిక బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధమైంది. బ్రహ్మోత్సవాలకు సన్నాహంగా తిరుమలలో అంకురార్పణ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు అర్చకులు. కోనేటి రాయుడి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఏడాదిలో జరిగే అతిపెద్ద ఉత్సవాలకు తిరుమలంతా ముస్తాబైంది. బ్రహ్మోత్సవాలకు సన్నాహంగా శ్రీవారి ఆలయంలో అంకురార్పణ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ఆదివారం రాత్రి సేనాధిపతి ఉత్సవం శ్రీవారి ఆలయంలోని యాగశాలలో అంకురార్పణ ఘట్టాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు అర్చకులు. ఆగమ శాస్త్రం ప్రకారం ప్రతి వైదిక ఉత్సవానికి ముందు అంకురార్పణ చేపడతారు. నవధాన్యాలను మొలకెత్తించి ఈ భూమండలానంతా పాడి పంటలతో పశుపక్షాదులతో సుభిక్షంగా సస్యశ్యామలంగా ఉండాలని భగవంతుడిని ప్రార్థించారు.
ప్రార్థిస్తూ ఈ కార్యక్రమాన్ని ఆగమోక్తంగా నిర్వహించారు. అంకురార్పణలో భాగంగా శ్రీవారి సర్వసైనాధ్యక్షుడైన విశ్వసేనుల వారు ఆలయ నాలుగు మాడవీధుల్లో ఊరేగింపు ఉత్సవ ఏర్పాట్లను పర్యవేక్షించారు. జగద్రక్షకుడైన శ్రీవారికి నిర్వహించే బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను దగ్గరుండి విశ్వసేనుల వారు పర్యవేక్షించడం ఆనవాయితీ కావడంతో ఆదివారం సాయంత్రం విశ్వసేనుల వారు తిరువీధుల్లో ఊరేగుతూ ఆలయానికి నైరుతి మూల ఉన్న వసంత మండపం వద్దకు చేరుకోగా అర్చకులు వసంత మండపం నుంచి పుట్టమ్మను తీసుకువచ్చి ఆలయంలోని యాగశాలలో నవధాన్యాలతో అంకురార్పణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. నవధాన్యాలు మొలకెత్తించేందుకు అవసరమైన పుట్టమన్ను కోసం ముందుగా భూదేవిని ప్రసన్నం చేసుకునేందుకు మేదిని పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు భూసూక్తాన్ని పఠించారు. అటు తర్వాత వైఖానస ఆగమంలోని క్రతువుల్లో అంకురార్పణం లేదా బీజవాపనం అత్యంత ముఖ్యమైనది. ముందుగా పాలికల్లో పుట్టమన్ను నింపారు. వీటిలో నవగ్రహాలకు సంకేతంగా నవధాన్యాలు పోశారు. ఈ విత్తనాలు బాగా మొలకెత్తాలని కోరుతూ ఔషధి సూక్తాలను పఠించారు. ఇందులో గోధుమలు సూర్యుడు, బియ్యం చంద్రుడు, కందులు కుజుడు, పెసలు బుధుడు, శనగలు బృహస్పతి, అలసందలు శుక్రుడు, నువ్వులు శని, మినుములు రాహువు, ఉలవలు కేతువుకు సంకేతంగా భావిస్తారు. అలాగే యాగశాలలో ఈ పాలికల చుట్టూ అష్టదిక్పాలకులైన ఇంద్రుడు, అగ్ని, యముడు, నిర్వృతి, వరుణుడు, వాయుదేవుడు, కుబేరుడు, ఈశాన్యంతో పాటు మొత్తం 49 మంది దేవతలను ఆవాహన చేశారు. దీంతో అంకురార్పణ ఘట్టం ముగిసింది. ఈ పాలికల్లోని నవధాన్యాలను బ్రహ్మోత్సవాల 9 రోజుల పాటు పెంచుతారు. చివరి రోజున ఈ మొలకలను వేరు చేసి స్వామివారికి అక్షతారోపణ చేస్తారు. ఈ 9 రోజుల పాటు బ్రహ్మోత్సవం ప్రారంభమవుతాయి. స్వామివారి సర్వసైన్యాధ్యక్షులైన విశ్వక్షేమల వారు 4 మాడావీధుల ఉత్సవం జరుపుకొని ఆలయానికి చేరుకుంటారు. ముందుగా పుట్టమన్ను సేకరించి ఆలయంలో అంకుర మంటపం, అంటే మనకి బంగారు బావి దగ్గర ఉన్న అనంతగరుడు విశ్వక్షేనాథులు వేంచేసి ఉన్నటువంటి ప్రత్యేక మందిరంలో ఈ బ్రహ్మోత్సవాల్లో అంకురార్పణ అనే వైదిక కార్యక్రమం ఉత్సవం పూర్తయిన తర్వాత అత్యంత వైభవంగా శ్రీ వైఖానస భగవత్ శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించడం జరుగుతుంది. ఈ అంకురార్పణ అనే ఒక ప్రత్యేకమైన వైదిక కార్యక్రమం ద్వారా ఈ సమస్త లోకాలు, భూమండలం అంతా సుభిక్షంగా ఉండి పశుపక్షాదులతో వృద్ధి చెంది అన్ని దేవతలు, అన్ని దిక్దేవతలు అందరూ కూడా ఈ భూమండలాన్ని పరిరక్షించాలన్నదే ఈ అంకురార్పణ వైదిక కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడమే వైసీపీ ప్రభుత్వం లక్ష్యమని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి పేర్కొన్నారు. ఆదివారం చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలం రామానాయుడుపల్లి గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలను వారు పునఃప్రారంభించారు. ఈ సందర్భంగా నారాయణ స్వామి మాట్లాడుతూ గత ప్రభుత్వంతో మూతబడిన పాఠశాలను గ్రామస్తుల కోరిక మేరకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలం సురేష్ సహకారంతో ఈ పాఠశాలను పునఃప్రారంభించడం జరిగిందని తెలిపారు. అమ్మఒడి పథకం జనవరి 26 నుండి ప్రారంభమవుతుందన్నారు. ప్రైవేట్ విద్యాసంస్థల కన్నా ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన మౌలిక వసతులు కల్పించి మరింత అభివృద్ధి వైపు తీసుకెళ్లడానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారన్నారు. ప్రతి విద్యార్థిని, విద్యార్థులు, తల్లులు తమ పిల్లలను ప్రభుత్వ బడి వైపు మళ్లించే విధంగా ప్రజలు, అధికారులు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. డిప్యూటీ సీఎంగా ఉన్నప్పటికీ నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఒక సేవకుడిగా సేవ చేస్తానన్నారు. మహిళా మనులు మద్యపాన నిషేధానికి సహకారం అందించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గుణశేఖర్ రెడ్డి, విజయానందరెడ్డి, తహసీల్దార్ భవానీ, ఎంపీడీఓ శ్రీదేవి, ఇన్ఛార్జ్ ఎంఈఓ రాజన్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారే ఆ ప్రభుత్వం భరిస్తూ ఉంది. మీకందరికి కరెంటు ఫ్రీ అన్నారు 200 యూనిట్లు. ఎక్కడ ఏ గారు ఏ వాళ్ళు కరెంట్ వసూలు చేస్తున్నారని వాలంటీర్లు పెట్టేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళు బియ్యం మోసుకొని తిరిగి కదా వాలంటీర్లు అన్నాడు ఆయన. ఆయన ఏ మాటలు అన్నాడంటే బాబు వస్తే జాబ్ వస్తుంది అని. చిత్తూరు లయన్స్ క్లబ్ ఆఫ్ చిత్తూరు ఆధ్వర్యంలో ఆదివారం చిత్తూరు నగరంలో పలు సేవా కార్యక్రమాలు జరిగాయి. ఈ మేరకు స్థానిక పీవీకేఎన్ డిగ్రీ కళాశాల ఆవరణలో ఉచిత వైద్య చికిత్స శిబిరం నిర్వహించారు. అపోలో హాస్పిటల్ సౌజన్యంతో నిర్వహించిన ఈ వైద్య పరీక్షల్లో భారీ సంఖ్యలో నగర ప్రజలు పాల్గొన్నారు. ఈ శిబిరంలో అపోలో హాస్పిటల్ వైద్యులు పి విజయ్ కుమార్, డాక్టర్ శోభ, పీవీకేఎన్ ఉపాధ్యాయులు పురుషోత్తం మరియు బీఎస్సీ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ బృందం సహకారంతో డయాబెటిక్, బీపీ, బీఎంఆర్ చెకప్ అవేర్నెస్ క్యాంప్ నిర్వహించారు. అధిక సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో
పి సుబ్రహ్మణ్యం, సురేష్ బాబు, ఏవి భాస్కర్, లయన్ మల్లికార్జునరావు, మహిధర్ రెడ్డి, వినోద్ కుమార్, ప్రగతి శ్రీనివాసులు, ఓబుల్ రెడ్డి, సురేంద్రారెడ్డి, విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. దసరా సెలవుల్లో విద్యాసంస్థలను జరిపిస్తే ఉద్యమాల బాట పడతామని ఎస్ఎఫ్ఐ నాయకులు హెచ్చరించారు. ఆదివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు సద్దాం మాట్లాడారు. విద్యార్థుల భవిష్యత్తుతో ప్రైవేట్ విద్యాసంస్థలు ఆడుకుంటున్నాయన్నారు. ప్రైవేట్ మరియు ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థులకి దసరా సెలవుల్లో పాఠశాల సెలవులు ప్రకటించాలని డిమాండ్ చేశారు. అన్ని విద్యాసంస్థలు సెలవులను ప్రకటించకపోతే వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు ప్రసాద్, హేమంత్, మణి, రాజు, గుణ మరియు విద్యార్థులు పాల్గొన్నారు. చిత్తూరు పెనుమూరు జాతీయ ప్రధాన రహదారి పక్కనే ఉన్న శ్రీ వాగ్దేవి సవితా సేవాశ్రమంలో ఆదివారం శరన్నవరాత్రోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆశ్రమ అధినేత స్వామిని పూజానందం ఆధ్వర్యంలో కలస లలితా పరమేశ్వరి మూర్తి ప్రతిష్ఠ జరిపి అభిషేక అలంకార సహస్రనామ కుంకుమార్చనలు పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దుర్గానగర్ మహిళా మండలి మహిళలతో పాటు కార్యకర్తలు తులసి గాయత్రి, భారతమ్మ మరియు హైదరాబాద్ నుంచి ఆశ్రమ ప్రధాన కార్యదర్శి బి హరగోపాల్ తదితర భక్తులు పాల్గొన్నారు. అలాగే అక్టోబర్ 1, 5, 9 గాయత్రి, సరస్వతి, లలితాదేవి హోమాలు, సువాసిని పూజలు జరుగుతాయన్నారు. పూర్ణాహుతితో శరన్నవరాత్రి ఉత్సవాలు పూర్తి కానున్నాయని స్వామిని పూజానందం తెలిపారు. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమల పండుగ శోభను సంతరించుకుంది. స్వామివారి వాహన సేవలను వీక్షించేందుకు లక్షలాదిగా తరలివచ్చే భక్తులను ఆకట్టుకునేలా తిరుమలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దింది టీటీడీ. టీటీడీ విద్యుత్ విభాగం ఏర్పాటు చేసిన లైటింగ్ అరేంజ్మెంట్లు భక్తులను మంత్రముగ్ధుల్ని చేస్తున్నాయి. తిరుమల క్షేత్రం యావత్తు కన్నులు మిరుమిట్లు గొలిపేలా, స్వామివారి వివిధ కళాకృతులు తెలిపేలా లైటింగ్ ఏర్పాట్లు ఈసారి ప్రత్యేకంగా చేశారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కొలువై ఉన్న ఇలా వైకుంఠం తిరుమలలో శ్రీవారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా జరగనున్నాయి. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు భక్తులు ఎక్కువగా వస్తారని అంచనా వేసిన టీటీడీ భక్తుల్ని ఆకర్షించేలా తిరుమలను తీర్చిదిద్దుతున్నారు. గత సంవత్సరం వార్షిక బ్రహ్మోత్సవాలను మించి ఈసారి అధికంగా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా విద్యుత్ దీపాల డెకరేషన్ స్పెషల్ అట్రాక్షన్గా నిలిచింది. తిరుమలకు వచ్చే భక్తులకు ప్రత్యేక ఆకర్షణగా తిరుమల మొత్తాన్ని ప్రత్యేక విద్యుత్ దీపాలతో అలంకరించారు టీటీడీ సిబ్బంది. శ్రీవారి అవతార విశేషాలను వెల్లడించేలా లైటింగ్లు ఏర్పాటు చేశారు. తిరుమల ప్రారంభం మొదలు శ్రీవారి ఆలయం వరకు అడుగడుగునా వివిధ దేవతామూర్తుల నమూనాలతో లైటింగ్ సెట్లను ఏర్పాటు చేశారు. రంగురంగుల విద్యుత్ దీపకాంతులతో తిరుమల ప్రకాశిస్తూ భక్తులకు మధుర అనుభూతినిస్తోంది. తిరుమలలో లైటింగ్ డెకరేషన్ దేశంలో వివిధ ప్రాంతాల నుంచి రప్పించిన ప్రత్యేక నిపుణుల పర్యవేక్షణలో రాత్రి పగలు శ్రమించి ఈ ఏర్పాట్లను చేశారు టీటీడీ అధికారులు. పార్కుల్లోనూ, భక్తులు సేద తీరే ప్రాంతాల్లోనూ వివిధ ఆకారాల్లో డెకరేషన్ చేశారు. విద్యుత్ దీపకాంతులతో శ్రీవారి ఆలయం ప్రత్యేకంగా ప్రకాశిస్తోంది. తిరువీధులన్నీ విద్యుత్ దీప తోరణాలతో నిండిపోయి భక్తులకు స్వాగతం పలుకుతున్నాయి. తిరువీధులలో ఏర్పాటు చేసిన సప్తద్వారాల అలంకరణ, గరుడాళ్వార్ను అధిరోహించిన శ్రీనివాసుడు, దశావతారాలు, లక్ష్మీ సమేతంగా వెంకటేశ్వరుడు, సీతా లక్ష్మణ, ఆంజనేయ సమేత శ్రీరామచంద్రుడు, శ్రీదేవి భూదేవి సమేత మలైప స్వామి, ఆదిశేషుడిపై సేద తీరుతున్న విష్ణుమూర్తి, విద్యుత్ రూపాలు, పంచముఖ ఆంజనేయ స్వరూపం, కాళీయ మర్దునుడైన శ్రీకృష్ణుని రూపాలు భక్తులను ఆకట్టుకున్నాయి. శ్రీవారి గర్భాలయాన్ని తలపించేలా ఏర్పాటు చేసిన సెట్టింగ్ స్పెషల్ అట్రాక్షన్గా నిలిచింది. దారి పొడవునా భారీ వృక్షాలను సైతం రంగురంగుల విద్యుత్ దీపాలతో నింపేశారు. ఈసారి ఎల్ఈడీ లైటింగ్ పెద్ద ఎత్తున ఏర్పాటు చేసింది టీటీడీ. రాత్రైతే చాలు, అందమైన విద్యుత్ కాంతులు, రంగుల ప్రపంచంలా తిరుమల క్షేత్రం ప్రకాశిస్తోంది. తిరుమల శ్రీవారిని బీజేపీ ఎంపీ టీజీ వెంకటేష్ దర్శించుకున్నారు. ఈరోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.
దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాసురచనం చేయగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ స్వామివారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని, తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రత్యేక అధికారి ధర్మారెడ్డి దళారులు లేకుండా చేసి ఎంతో ప్రశాంతమైన వాతావరణాన్ని కలుగజేశారన్నారు. టీటీడీఈఓ గాని ధర్మారెడ్డి గాని రాజకీయాలకు అతీతంగా పనిచేస్తూ భక్తులకు సేవలు అందించడం చాలా సంతోషదాయకమని అన్నారు. ప్రస్తుతం టీటీడీ పాలక మండలిలో ఎక్కువ మంది సభ్యులు ఉన్నారు కాబట్టి వారిని కమిటీలుగా ఏర్పాటు చేసి శ్రీవారి ఆలయం అభివృద్ధికి కృషి చేయాలని ఆయన కోరారు. అంటే ఆ కమిటీలు సబ్ కమిటీలు వేసి వాళ్ళని ఆడుకుంటే ఇంత పెద్ద కమిటీ కూర్చోటి ఏం నిర్ణయం తీసుకోలేరు. ఊరికే కప్పు కాఫీ తాగిపోయేది తప్ప వేరే ఏమి ఉండదు. సో ఈ సబ్ కమిటీలు చేసి వీళ్ళకు కూడా వర్క్ లోడ్ ఇచ్చి ఊరికే వాళ్ళ ప్రాంతం నుంచి విజిటర్స్ని తీసుకొని వచ్చి దర్శనమే కాకుండా చేయాలని తెలియజేస్తున్నాను. మరొకటి చాలా ముఖ్యమైనది ఇక్కడ ఏమంటే, మనకు వైకుంఠ ఏకాదశి వస్తుంది. వైకుంఠ ఏకాదశి పాపాలంతా పోయి స్వర్గానికి పోవాలని వైకుంఠ ఏకాదశి ఒక బాను వస్తే చాలు. మరి వచ్చిన వాళ్ళు వైకుంఠ ఏకాదశి ఎందుకు రావాలి? కంప్యూటర్ ఇచ్చేసి ఒక మారు వైకుంఠ ఏకాదశి వచ్చారన్నా, లేకపోతే ముఖ్యమైన కార్యక్రమాలకి ఇక్కడ వచ్చినా వాళ్ళని కంప్యూటర్ ఇచ్చేసి ఒక ఒక మార్గాన్ని ఎక్కువ వచ్చారంటే వాళ్ళు 1 లక్ష రూపాయలు 2 లక్షలు పెట్టాలి వైకుంఠ ఏకాదశికి వచ్చిన. ఈనాటి వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. పొన్నియమ్మన్న ఆలయంలో మహాచండీ హోమంతో ప్రారంభమైన దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు, ప్రత్యేక పూజాది కార్యక్రమాలు నిర్వహించిన వంశ పారంపర్య ధర్మకర్త సీకే బాబు సతీమణి, డాక్టర్ సీకే లావణ్యబాబు. దసరా ఉత్సవాలకు ముస్తాబవుతున్న కట్టమంచి శ్రీ సిరిడి విశ్వసాయిబాబా ఆలయం, ప్రత్యేక ఏర్పాట్లు గావించిన విశ్వసాయిబాబా చారిటబుల్ ట్రస్ట్. చిత్తూరు నగరంలోని అన్ని అమ్మవారి ఆలయాల్లో ఘనంగా దసరా ఉత్సవాలు ప్రారంభం, విశేష అలంకరణలతో భక్తులకు దర్శనమిస్తున్న ఆది పరాశక్తి. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం, శాస్త్రోక్తంగా అంకురార్పణ కార్యక్రమం, తొలిసారిగా శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ రేపు ఇదే సమయానికి సీకేఎన్ న్యూస్లో కలుసుకుంటాం. అంతవరకు సెలవు. నమస్కారం.